తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూనూరు జిల్లా మరపాలెం వద్ద ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లుగా సమాచారం. ఊటీ నుండి 55 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సు మెట్టుపాలెం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను కూనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దాదాపు 100 అడుగుల లోతున్న లోయలో బస్సు పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని కోయంబత్తూరు డీఐజీ శ్రావణ సుందర్ వెల్లడించారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెటిక తమిళనాడులో ఒక టూరిస్ట్ బస్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, రోడ్డు ప్రమాదానికి గల కారణాలేంటి? రేఖ, నిన్న సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. లోయలోకి బస్సు పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నీలగిరి జిల్లా కోనూరు సమీపంలోని మెట్టపాలయం వద్ద ఇది బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లనే బస్సు లోయలోకి పడిపోయింది. 50 అడుగుల లోయలోకి పడిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. బస్సులో ఆ సమయంలో 57 మంది, డ్రైవర్ తో కలిసి 57 మంది ఉన్నారు. వీరిలో ఈ 57 మందిని పోలీసు అక్కడ వెంటనే గుర్తించిన అధికారులందరూ వెంటనే బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలంలోనే 8 మంది మరణించారు. మరో 4 తీవ్ర గాయాలు కాగా 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలయ్యే వారిని కానూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద అయితే వీరంతా తేన్కాశి జిల్లాకు చెందినవారు. వీరంతా ఊటీలో టూరిస్ట్ బస్సు ద్వారా వచ్చారు. టూరిస్ట్ రిటర్న్ వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద వీరందరికీ గాయపడిన, మృతి చెందిన వారికి తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున, మరోవైపు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇంకా ఆ బస్సును పైకి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే దారుణం, చాలా ప్రమాదకరమైన ప్రమాదంగా చెప్పవచ్చు. ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. దామోదర్, అయితే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే సుమారు దాదాపు 100 అడుగుల లోతున్న లోయలో కూడా ఈ బస్సు పడిపోయినట్లుగా అయితే మనకు సమాచారం అయితే అందుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ డ్రైవర్ ప్రజెంట్ ఏ విధమైన సిచ్యుయేషన్ లో ఉన్నారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? టూరిస్ట్ బస్సు కావడంతో ఇద్దరు డ్రైవర్లు ఈ బస్సుకు సంబంధించి ఉన్నారు. అయితే ఈ డ్రైవర్ కూడా ఒకతను తీవ్రంగా గాయపడ్డాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కానీ అటు రవాణా శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారము ముఖ్యంగా ఏదైతే మలుపు వద్ద లోయలో అదుపు చేసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. నియంత్రణ కోల్పోయి అయితే మొత్తం మీద అతి వేగం కూడా ఇందుకు కారణము. ఘాట్ రోడ్ లో ఈ విధంగా కొంత దానికి మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. మొత్తం మీద పూర్తి విషయాలు దర్యాప్తులో బయటపడతాయని అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.